సంక్షేమ పథకాలకు అర్హులను గుర్తించడమే లక్ష్యంగా జగనన్న సురక్షా పథకాన్ని ప్రతిష్టాత్మకంగా ప్రభుత్వం ప్రారంభించిందని నెల్లూరు అర్బన్ తహసీల్దార్ నిర్మలానంద బాబా తెలిపారు. శుక్రవారం నెల్లూరు నగర నియోజకవర్గం పరిధిలోని 47వ డివిజన్లోని కుక్కలగుంట సచివాలయంలో రెవెన్యూ అధికారులతో తహసీల్దార్ రెవెన్యూ సదస్సు నిర్వహించారు. ప్రజల వద్ద నుంచి పలు సమస్యలపై అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా తహసీల్దార్ నిర్మలానంద బాబా మాట్లాడుతూ డివిజన్లోని రెవెన్యూ సమస్యల పరిష్కారానికి సిబ్బంది పనిచేయాలని సూచించారు. జగనన్న సురక్షా పథకం ద్వారా వాలంటీర్లు ఇంటింటికి వెళ్లి సమస్యలపై ప్రజలను అడిగి పరిష్కరించాలన్నారు. డివిజన్లో పెండింగ్లో ఉన్న రెవెన్యూ సమస్యలు క్లియర్ చేయమని వార్డు రెవెన్యూ సెక్రటరీకి తెలిపారు. ఈ కార్యక్రమంలో రీసర్వే డిప్యూటీ తహసీల్దార్ అబ్దుల్, కార్పొరేటర్ పొట్లూరి రామకృష్ణ, పట్నం కుమార్, దండపాని సురేష్, పిచ్చయ్య ఆచారి, రామిశెట్టి గిరిబాబు, దాము, జాహూర్బాయ్, చెన్నూరు గిరిధర్, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. మరియు సిబ్బందికి, వాలంటీర్స్కి, పెద్దలకి అందరికీ నమస్కారం. మనము ముఖ్యంగా రెవెన్యూ సమస్యలు అనేది రెవెన్యూ శాఖకు సంబంధించి ఏవైనా సమస్యలు కనుక ఉంటే తహసీల్దారు సిబ్బంది హాజరయ్యి ముఖాముఖిగా ఆ సమస్యలను పరిష్కరించడం. వైద్యుడిని దేవుడితో సమానంగా కొలిచే దేశం మనది. అలాంటి వైద్యులనే సృష్టించే విధాత నారాయణ. కేవలం నీట్ 2022లోనే 1500కు పైగా డాక్టర్స్ ని దేశానికి అందించిన ఘనత ఒక్క నారాయణదే. నీట్ అంటే నారాయణ, నారాయణ అంటే డాక్టర్లను సృష్టించే విధాత. నీట్ లాంగ్ టర్మ్ అడ్మిషన్ల కొరకు సంప్రదించండి. క్లాసులు 5-6-2023 నుండి ప్రారంభం. ఫోన్ 1800-102-3344.